మిగ్జామ్ అపారమైన పంట నష్టాన్ని మిగిల్చింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉంటుందని అంచనా మొత్తంగా ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా అన్నదాతలు నష్టపోయారని భావిస్తున్నారు అయినా ప్రభుత్వం పంట నష్ట తీవ్రతను అంచనా వేయడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది తుపాను హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి ప్రభావం ఎనిమిది జిల్లాల్లోనే ఉంటుందంటూ వాటిపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం మిగతా జిల్లాల్లోనూ రైతులు కుదేలయ్యారని గుర్తించడం లేదు శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఎక్కడ చూసినా లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు మునిగాయి ఉద్యాన పంటలు నేలకొరిగాయి అత్యధిక శాతం రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక ఉత్త చేతులతో మిగిలారు తుపాను తీరం దాటి మూడు రోజులవుతున్నా వరద తగ్గలేదు పొలాల్లో నీరు బయటకు పోలేదు వరి మిరప శనగ కంది మినుము పొగాకు పైర్లు నీటిలో నానుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టముంటుందని అంచనా ఇందులో వరి సుమారు పన్నెండు లక్షల ఎకరాలు మిరప రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు శనగ కంది మినుము ఐదు పాయింట్ ఐదు లక్షల ఎకరాల వరకు ఉంటాయి ఎకరాకు సగటున ఇరవై వేల రూపాయల లెక్క చూసినా పంట నష్టం నాలుగు వేల కోట్ల రూపాయలపైనే ఉంటుంది పండ్లు పూల తోటలు సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని అంచనా అరటి బొప్పాయి తోటలకు తీరని నష్టం వాటిల్లింది ఎకరాకు యాభై వేల రూపాయల చొప్పున నష్టం పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఉంటుంది తడిసిన ధాన్యంతో నష్టపోయిన మొత్తాన్ని కూడా కలిపితే ఇది ఏడు వేల కోట్లకు పైగా చేరుతుందని అంచనా పంటలు దెబ్బతిన్న వారిలో ఎనభై శాతం మంది రైతులకు పెట్టుబడిలో పైసా కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు కోత కోయించడం కంటే ట్రాక్టర్లతో దమ్ము తొక్కించటమే మేలని వరి రైతులు ఆలోచిస్తున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది అది ఏం చేయడానికి రాదండి ఇంకా ఇవి ఉన్నది కూడా మాకు నల్ల చెరువులో బాగున్నాయి అంటున్నారు కానీ ప్రభుత్వం రెండు సార్లు మూడు సార్లు వచ్చారు నీరు దిగట్లేదండి ఎన్నులు బాగున్నాయి కదా అంటున్నారు ఎన్ని మీద కూడా మొలకొచ్చేసింది ఎందుకు పని చేయదండి మేము ఎన్ని చెప్పినా పట్టించుకోవట్లేదండి మా చాలా బాధలు కింద ఉన్నాయి పది ఎకరాలు ఉంటుంది ఎకరాలు ముప్పై వేలు పెట్టుబడి ఉంది ఈ ఎకరాల వర్షాల గురించి మొత్తం నీటి మునిగిపోయినండి ఈ ఎన్నికొచ్చి ఇంక ఎనిమిది గింజలు మొలిచిపోయినండి ఇప్పుడు ఇంకా కోత లేదండి మీకు ఈ ప్రభుత్వం చేస్తే మాకు ఏ లేదండి అతి భారీ వర్షాలు తీవ్ర గాలులతో అన్ని జిల్లాల్లోనూ నష్టం జరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు తుపాను హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి ఎనిమిది జిల్లాల్లోనే ప్రభావం అంటూ వాటిపైనే దృష్టి పెట్టింది మిగిలిన జిల్లాల్లోనూ పంట నష్టం తీవ్రంగా ఉందని అక్కడి రైతులు కుదేలయ్యారని లేదు తుపాను తీరం దాటే ముందు రోజు కూడా ముఖ్యమంత్రి జగన్ ఎనిమిది జిల్లాల కలెక్టర్లు అధికారులతోనే సమీక్షించారు ప్రత్యేక అధికారులను కూడా ఈ జిల్లాలకే నియమించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పొగాకు పంటకు తీరని నష్టం వాటిల్లింది కృష్ణా గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో శనగ కంది మినుము పంటలు నీటిలోనే తేలుతున్నాయి పోయి ఆ ధాన్యం కూడా ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితిలో ఎక్కడికైనా వేసుకోలేని పరిస్థితిలో కూడా అలాగే వచ్చేసి రాసినన్ని కూడా అదే రకంగా నీట మునిగి ఉన్నాయి ఆ పరిస్థితిలో ఇంతవరకు కూడా ఏ నాయకులు కూడా కానీ ఎవరు గాని వచ్చి మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఇంతవరకు కూడా ఎవరు కనపడలేదండి ఆఫీసు ఫోన్ చేసాం వస్తాం అదిగోస్తాం ఇంకా అడ్రస్ రాలేదని అంటనే జరిగింది తప్ప ఇవేమో చూస్తే మొక్కలు వచ్చేస్తున్నాయి ఆ తడిస్పెన్ ధాన్యం కూడా నిన్న వేయడానికి ఒక చిన్న పొడ మీద దాటేసిన దానికి దారి కూడా లేదండి ఒక తాటరాలు తనకు లేదండి ఆ మీద దాటేసింది ఆ ధాన్యం ఒడ్డుకు చేరుతానికి ఇరవై మంది పెట్టారండి ఆ ఖర్చు మామూలు అయిపోయిందండి మళ్ళీ ఇప్పుడు ఎండబడి కూడా సరైన రోడ్డు దారి దానికి ఏర్పాట్లు లేవండి అలాగా గవర్నమెంట్ కానీ ఒక వాలంటీర్ కానీ వచ్చండి ఈ పరిస్థితులు ఉన్న రైతులను ఆదుకుని ఒక నాయకుడు కూడా మాకు దగ్గర రాలేదండి ఈ పరిస్థితిలో గవర్నమెంట్ ఏం చేయదలుచుకుంటుంది ఇప్పుడు దీని తేడా పాడైతే మందుగా మాకు ఇంకా రెండో అవకాశం ఏమీ లేదండి మిరప పొగాకు పసుపు రైతులకు ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు వరి రైతులు ఎకరాకు నలభై వేల రూపాయలపైనే ఖర్చు చేశారు శనగ మినుము కంది రైతులకు ఎకరాకు పాతిక వేల రూపాయలకు పైగానే ఖర్చైంది సగటున రెండున్నర ఎకరాల రైతుకు లక్ష రూపాయల వరకు నష్టం జరిగింది ఖరీఫ్ ఆరంభం నుంచి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులు వారం పది రోజుల్లో పంటలు చేతికొస్తాయనే ఆశల్లో ఉన్నారు తుపాను ధాటికి అవన్నీ నీటిపాలయ్యాయి తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేదు మళ్లీ పంట వేయాలన్నా తీసుకున్న అప్పు సంగతేంటని అడుగుతారనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది